महाप्रवक्ता मोहम्मद जन्म मासान्नि पुरस्करिंचुकोनि जमाते इस्लामी हिंद करीमनगर शाख आध्वर्यंलो अक्टोबर 19 नुंडि अक्टोबर 30 वरकु संदेश प्रचार उद्यमं निर्वहिस्तुन्नारु। इंदुलो भागंगा महाप्रवक्ता मोहम्मद संदेशान्नि प्रजलंदरिकी तेलियजेसेला विविध कार्यक्रमालु निर्वहिंचडं जरुगुतोंदि। महाप्रवक्ता वारी जीवितान्नि तेलिपे विविध पुस्तकालनु मैगजीन्लनु ముస్లిం మరియు ముస్లిమేతర సోదరులకు పంపిణీ చేయడం, ప్రవక్త సూక్తులను కలిగిన స్టిక్కర్స్ పోస్టర్లను పంపిణీ చేయడం, బ్లడ్ డొనేషన్లు, ఫ్రూట్స్, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఫ్రీ మెడికల్ క్యాంప్ లాంటి సేవా కార్యక్రమాలు, అదే విధంగా వివిధ మతాల పండితులతో కూడిన సింపోజియం లాంటి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షుడు ఎండి ఖైరుద్దీన్ సయ్యద్ జుబైర్ అహ్మద్ తెలిపారు। मुफ अक्टोबर वरकू पन्े रोज उद्यम कार्यक्रम महाप्रवक्ता सल्लल्लाहु अलैहि वसल्लम वारी जीवित मरी अतन आदेश सदेश मानवाड़ी की अंदजे सदर्भ में पन्े रोज उद्यम मैं प्रारंभिस्टर्भंग महाप्रवक्ता बोधन स्टिकर्स रूप में पोस्टर्स रूप में हैंडबिल्स रूप में बीटीवाई स्पेशल पत्रिका विद्लिए अभी प्रजल मुझकता पंपणी एंकंटे महाप्रवक्ता सल्लल्लाहु अलैहि वसल्लम वारु केवलम मुस्लिम प्रवक्ता कादु इतनु रहमतुल्लिल आलमीन कारुण्यमूर्ति यावत्तू प्रपंचानिकी प्रवक्ता अवतरिंचिनटुवंटि वारु काबट्टि अतनि बोधनलु यावत्तू मानवाडिकी अवतरिस्तायि काबट्टि मुख्यमंत्री विषय महाप्रवक्त सल्लल्लाहु अलैहि वसल्लम वो विषय मानवलंटे वन गॉड वन ह्यूमैनिटी इर्रेस्पेक्टिव ऑफ कास्ट क्रीड कलर एंड रीजन मानवलंटा सृष्टिकर्त द्वारा अल्लाह द्वारा सृष्टिबड़ा एवरू सपंच रेदू आड़वाइना मगवाइना सर आ दैव द्वारा सृष्टिबड़ा अंदर दैव समक्ष ఎవరో చిన్న పెద్ద అదుగుడు అల్పుడు అనేటువంటి తారతమ్యాలు ఇటువంటి ఏమీ లేవు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు। మీరు గొప్పవాడు ఎవరయ్యా అంటే మీరు అత్యధికంగా దైవానికి భయపడి అన్యాయాలకు అక్రమాలకు దూరంగా ఉండి మంచి పనులు చేసేవారే అదను దైవం సమక్షంలో గొప్పవారు। డబ్బు ధనము దస్కము ఆ తర్వాత ఓదాలు ఇవన్నీ పరిగణనలోకి రావు। కాబట్టి దైవానికి భయపడు, ఒక రోజు మరణిస్తావు, మరణించిన తర్వాత నీవు చేసినటువంటి అన్ని కర్మ ఫలితాలు లెక్కించబడతాయి, దాని సమక్షంలో భగవంతుని సమక్షంలో నీ యొక్క ఈ చిట్ట నీ కర్మ ఫలితాలను బట్టి నీకు స్వర్గం నరకం ఉంటుంది। కాబట్టి మానవుడ దైవానికి భయపడు, అన్యాయాలకు అక్రమాలకు దూరంగా ఉండు, మంచి పనులు చేయి అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించారు। మరి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీల పట్ల చెప్పారంటే తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి వారు మన సమాజంలో మన తల్లి, ఆ తర్వాత తండ్రి ఉంది, తల్లి పాదాల కింద స్వర్గం ఉంది అంటే తల్లిని సేవించినప్పుడే స్వర్గం ప్రాప్తి అవుతుంది। మరి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారంటే నీవు భార్య పిల్లల పట్ల ఎవరైతే దయాగుణంగా మంచిగా ఉంటారో వారే సమాజంలో మంచివారు। కానీ ఈ రోజుల్లో ఇంట్లో భార్య పిల్లలతో తల్లిదండ్రులతో సరిగా వ్యవహరించడం లేదు, బయట మాత్రం పెద్దవారిగా చూడమని అంటున్నారు। వారి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే మంచివారు గొప్పవారు ఎవరంటే వారు తన తల్లిదండ్రుల పట్ల తన భార్య పిల్లల పట్ల దయాభావం। కాబట్టి మహాశయులారా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలను అందరికీ అందించడానికి ఉద్యమం చేపట్టాము। ఈ సందర్భంగా ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్, ఆ తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా నిర్వహించాలని తెలిపెట్టాము। మరి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఫుడ్స్ డిస్ట్రిబ్యూషన్, అదే విధంగా పలు చోట్ల చిన్న చిన్న స్టిక్కర్స్, ఆ తర్వాత హ్యాండ్బిల్స్ కూడా విడుదల చేస్తున్నాము। ఈ ఉద్యమం ద్వారా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనను అందరికీ అందించాలని ఈ కోరికతో ఈ ఉద్యమం చేపట్టాము। తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలో దిగ్విజయంగా నడపబడుతున్న న్యూస్ 9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు రిపోర్టర్లు కావలెను ఆసక్తి గల అభ్యర్థులు తమ వివరాలను ఈ క్రింది నెంబర్కు సంప్రదించగలరు। ఫోన్ 8858852222।